నిన్న మొన్నటి వరకు సమంత పరిస్థితి వేరు, ఇప్పుడు సమంత రేంజే వేరు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకి సైన్ చేస్తూ జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది హాట్ బ్యూటీ సమంత. టాలీవుడ్లో మహేష్ సరసన బ్రహ్మోత్సవం, త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆ చిత్రాలతో బిజీగా ఉంది. కాలీవుడ్లో విక్రమ్, ధనుష్, సూర్య తదితర స్టార్ హీరోలతో ఆడిపాడుతుంది. అంతేకాదు యాడ్ ఫిలిమ్స్లోనూ సమంత దుమ్ము రేపుతుంది. పలు పాపులర్ బ్రాండ్స్కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది సమంత. ఇలా ఈ క్రేజీ సినిమాలు, యాడ్ ఫిలిం షూటింగ్స్తో బిజీ ఉన్న సమంత త్వరలోనే ఒక అరుదైన రికార్డ్ నెలకొల్పబోతోంది. ఇప్పుడు తన నటిస్తున్న బ్రహ్మోత్సవం ఆ సినిమాలతో రెండు రకాల హ్యాట్రిక్లను అందుకోబోతోంది. ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్లు ఒక్కసారి రావడమే కష్టం, కానీ సమంతకు మాత్రం వద్దన్న కొద్దీ ఆఫర్లు వస్తూనే ఉంటాయి. టాప్ స్టార్స్, ఫేమస్ ఫిల్మ్ మేకర్స్ సమంతతో కలిసి మళ్లీ మళ్లీ వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఈ నేపథ్యంతోనే బ్రహ్మోత్సవంలో మహేష్ సరసన మరోసారి నటించే అవకాశాన్ని కొట్టేసింది. గతంలో మహేష్తో కలిసి దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సమంత ఇప్పుడు బ్రహ్మోత్సవంతో హ్యాట్రిక్ అందుకోవడానికి సిద్ధమైంది. ఇదే తరహాలో అత్తారింటికి దారేది సన్ ఆఫ్ సత్యమూర్తి సక్సెస్ఫుల్ తర్వాత త్రివిక్రమ్తో అ అంటూ మూడో సినిమా చేస్తోంది. ఈ విధంగా బ్రహ్మోత్సవం అ సినిమాలతో అరుదైన రికార్డ్ నెలకొల్పేందుకు రెడీ అయింది సమంత. మరి ఈ హాట్ బ్యూటీ హ్యాట్రిక్స్ కొడుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది కాలం వేచి ఉండాల్సిందే. డూమ్ 2లో విలన్ గెటప్లో కనిపించిన హృతిక్ రోషనే ఈసారి డూమ్ 4లో కూడా నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాదు ఫస్ట్ పార్ట్ నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్న హీరో అభిషేక్ అండ్ సెకండ్ హీరో ఉదయ్ చోప్రా టీంతో ఈసారి బిగ్ బి అమితాబ్ జాయిన్ అవుతున్నాడని వినిపిస్తుంది.